ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ముందుకు వెళుతూ ఒక బలమైన పార్టీగా ఎదగబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఈ కూటమి అనేది ఆ రెండు పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయి అదే ధీమాతో ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి అయితే ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన రెండూ కలిసి అధికారంలోకి వస్తాయా రావా అనే విషయం పక్కన పెడితే కనుక వీళ్ళిద్దరి దోస్తానా ఎన్ ఎన్ని రోజులు ముందుకు వెళుతుంది అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే టైంలో తెలుగుదేశం పార్టీకి కూడా క్లారిటీ వచ్చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు నడిచే వీలు లేదు అనేది సో ఇటువంటి నేపథ్యంలో జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే అనే ప్రచారం టీడీపీ వర్గాల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది అదే టైంలో భారతీయ జనతా పార్టీతో పని కాబట్టి జనసేనను టీడీపీతో కలుపుకోవాలి అనే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విమర్శకులు చేస్తున్న ఒక ప్రధాన ప్రచారం ఎందుకు అంటే ఎలాగూ వైసీపీలోకి వెళ్ళే అవకాశం లేదు జనసేన అదే టైంలో బీజేపీలో ఎమడగలదా లేదా అంటే బీజేపీ ఆల్రెడీ టీడీపీ మీద విమర్శలు చేయడం మొదలు పెట్టేసింది టీడీపీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఆ స్థానాన్ని ఆక్యుఫై చేయాలి అని ఎప్పుడైతే రామ్ మాధవ్ గారు పిలుపునిచ్చారో కింది స్థాయి నేతలకి టీడీపీలో క్షేత్రస్థాయి నేతలకి ఇప్పుడు సారీ బీజేపీలో క్షేత్రస్థాయి నేతలకి ఇప్పుడు ఖచ్చితంగా ఆ దిశగానే పోరాటాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఒక ప్రధాన ప్రత్యర్థి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు టీడీపీని చూస్తుంది సో ఇటువంటి టైంలో బీజేపీతో కలిసి ఉన్న జనసేన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే వైసీపీని అయితే విమర్శిస్తున్నారు అదే టైంలో టీడీపీని కూడా అంతే స్థాయిలో విమర్శించగలరా లేదా అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ సో అదే గనక జరగకపోతే బీజేపీతో కలిసి కొనసాగలేకపోతే ఆయన ముందున్న ఆప్షన్ బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడమే అనేది నిజంగా అదే జరుగుతుందా నిజంగా ఆయన బీజేపీ గుడ్ బై చెప్పేసి అతి తక్కువ టైంలోనే టీడీపీలో చేరతారా ఎందుకంటే బీజేపీలో కొనసాగడం వల్ల జనసేన కలిసి వచ్చేది ఏమీ పెద్దగా ఉండదు అనేది కొంతమంది చెప్తున్నమాట అలాగే మరి టీడీపీలోకి వచ్చేస్తే ఏమైనా కలిసి వస్తుందా అంటే అది ఏ కాలమే నిర్ణయించాలి ఎందుకంటే పోనీ ఉన్న ఒక స్థానం జనసేనకు కంటిన్యూగా ఉందా ఆయన పవన్ కళ్యాణ్ గారి తరఫున ఉన్నారా లేదా అంటే జగమెరిగిన సత్యమే ఆయన జగన్ వెంటే ఉన్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు వెంట లేరు అని సో ఇటువంటి నేపథ్యంలో ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకొని ఒకవేళ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు బీజేపీకి వైసీపీకి కూడా పోటీ ఇవ్వాలి టీడీపీ జనసేన కలిసి దీనివల్ల జనసేనకి లాభం చేకూరుతుందా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందా ఒకవేళ జనసేన కనుక టీడీపీలో చేరితే అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అంశమే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారా లేదంటే దీన్ని ఒక స్పెక్యులేషన్ వార్తగానే చూడాలనేది కాలమే నిర్ణయించాలి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి